అదే స్పీడ్ ఎక్కడా తేడా లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ స్పందన చూస్తే నాకు అనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్ పైన తిరుగుబాటు ప్రారంభమైంది. ఇది ఉధృతంగా ముందుకు పోతుంది, తొందరలోనే తుఫానుగా మారిపోతుంది. ఆ తుఫాన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ఎన్నికలు ఇంకా కొంచెం వాయిస్ పెంచాలి. ఈ ఎన్నికలు తెలుగుదేశం జనసేనకి కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసరం. ఈ ఎన్నికలు పార్టీలకు అధికారానికి సంబంధించేటి కాదు, తెలుగు జాతి భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు. అందుకే ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈ ఎన్నికల్లో రాష్ట్రం గెలవాలి, ప్రజలు గెలవాలి, మీ బిడ్డల భవిష్యత్తు గెలవాలి. మీ బిడ్డల కోసం ఏ ఆడబిడ్డలైతే కష్టపడుతున్నారో వాళ్ళ సాక్షిగా మీరు ఆలోచించమని మా ఆడబిడ్డలందరికీ పిలిపిస్తున్నా. సైకో పాలన అంతం చేస్తే తప్ప మనకు భవిష్యత్తు లేదు రాష్ట్రానికి. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కూడా రాష్ట్రంలో చూస్తే ఒక సీనియర్ నాయకుడుగా చెప్తున్నాను, ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను, కానీ ఇలాంటి సైకోని నా జీవితంలో చూడలేదు. ఈ సైకో పోతే తప్ప ఈ రాష్ట్రానికి మోక్షం లేదని మరొకసారి పిలిపిస్తున్నా. నిన్న కూడా మాట్లాడాడు, బటన్ నొక్కుతున్నానని గొప్పగా చెప్తున్నాడు. 124 సార్లు బటన్ నొక్కాడట. బటన్ నొక్కుడు కాదు, నీ బొక్కుడు సంగతి ఏంటని అడుగుతున్నా. ఈరోజు మీరు చూడండి, నిజం చెప్పాలంటే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, బటన్ నొక్కుడు మాటున ఎంత బొక్కాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రజల భారం మీ మీద ఎంత భారం వేశాడో ఒక్కసారి ఆలోచించుకోండి. 10 రూపాయలు ఇచ్చేసి 100 రూపాయలు దోచిన దొంగ, గజ దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా, నువ్వు బటన్ నొక్కడం వల్లనే 9 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రతి ఒక్క కుటుంబం నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 64,000 కోట్ల రూపాయలు భారం వేశాడు. అదే తెలుగుదేశంలో 5 ఏళ్లలో ఒక్కరోజు కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నారు. ఇంకొక పక్కన 3 సార్లు నువ్వు బటన్ నొక్కిన దాని వల్ల ఆర్టీసీ రేట్లు పెరిగాయి, పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క నీ బటన్ పుణ్యమే, చెత్త పన్ను వచ్చింది, ఆస్తి పన్ను వచ్చింది, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఏమమ్మా ఏ ఆడబిడ్డ అయినా సరే నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితుల్లో మీరున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దిక్కుమాలిన ఈ ప్రభుత్వం వల్ల, దిక్కుమాలిన ఈ బటన్ నొక్కడం వల్ల మీ జీవితాల్లో ఎన్నో కష్టాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ 4.5 సంవత్సరాల్లో ఒక్కొక్క కుటుంబం పైన 8 లక్షల రూపాయల అదనంగా భారం పడింది. పెట్రోల్ గాని, డీజిల్ గాని, కరెంటు ఛార్జీలు గాని, నిత్యావసర వస్తువులు గాని, ప్రత్యేక పరోక్ష పన్నుల వల్ల 8 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి భారం పడింది. ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. ఇంకో పక్క నేను చాలా స్పష్టంగా అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, జాబ్ క్యాలెండర్ కి ఎందుకు బటన్ నొక్కలేదు జగన్ అని అడుగుతున్నా. చెప్పావా లేదా అని అడుగుతున్నా. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడా లేదా? 5 ఏళ్ళయిందా లేదా? ఒక్కసారి బటన్ నొక్కాడా తమ్ముళ్ళు అని నేను అడుగుతున్నా. మళ్ళీ అడుగుతున్నా, జాబు రావాలంటే
ఇది ఒట్టొట్టి పట్టణమునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. యువతను ఒకటే కోరుతున్నా, ముందుకు రండి తమ్ముళ్ళు, నేను అండగా ఉంటా, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేసే బాధ్యత మాదని మరొక్కసారి యువతకు పిలిపిస్తున్నా. నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని మద్య నిషేధానికి ఎందుకు బటన్ నొక్కలే జగన్ సమాధానం చెప్పు. చెప్పావా లేదా ఆ రోజు ఓటు అడగని చెప్పాడా లేదమ్మా మీకందరికీ? ఇప్పుడు వచ్చి మళ్ళా నంగనాచిగా ఓటు అడుగుతున్నాడు, వేస్తారా అని మా ఆడబిడ్డలు అడుగుతున్నా. నేను అడుగుతున్నా సిపిఎస్ రద్దుకు ఎందుకు బటన్ నొక్కలేదు సమాధానం చెప్పమని అడుగుతున్నా. ఎంత మాట్లాడాడంటే అందరి నెత్తిన చేయి పెట్టి బుగ్గలు నిమిరి ఆ రోజు చెప్పింది, అది ఎంత పని? వారం రోజులు సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. ఎన్ని వారాలైంది? కడపటికి చివరి వారం వస్తుంది, తొందరనే పోయే వారం ఇంటికి పోతాడు. అలాంటి నువ్వు ఏం చేశావని అడుగుతున్నా. గుంటల పడిన బాగు కోసం ఒక్కసారైనా బటన్ నొక్కాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ రోడ్డు మీద వచ్చారు, ఎక్కడ చూసినా గుంతలే కదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రోడ్లు బాగా లేవంటే చేలిచే పైకి చూపించండి, గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి. రైతుల ఆత్మహత్యల నివారణ కోసం ఒక్కసారి బటన్ నొక్కలేదు? ఎంతమంది చనిపోయారు? రోజుకు 4-5 మంది చనిపోతున్నారు, బలవంతపు మరణాలు చేసుకుంటున్నారు, రైతు బతుకు చితికిపోయింది. అలాంటి రైతుల కోసం ఎప్పుడు బటన్ నొక్కే పరిస్థితిలో లేడు. డిఎస్సి కోసం బటన్ నొక్కాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా, నొక్కతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మాట్లాడుతున్న మెగా డిఎస్సి అంట, ఎవడికి చెప్తాం మళ్ళా ఉద్యోగం రావాలంటే తెలుగుదేశం రావాలి, జనసేన రావాలి, అప్పుడే యువతకు ఉద్యోగాలు వస్తాయి. కానీ బటన్లు కొన్నాట్లు నొక్కాడు, మైనింగ్ బటన్ నొక్కాడు, భూగర్భ సంపద మొత్తం దోచేశాడు. మామూలు దోపిడీ కాదు, ఇష్టానుసారంగా దోచాడు. ఇసుక బటన్ నొక్కాడు, సాయంత్రం తాడేపల్లి ప్యాలెస్ కి 100 కోట్ల రూపాయలు డబ్బులు పోయే పరిస్థితి వచ్చింది. మద్యం బటన్ నొక్కాడు, అక్రమ ధనార్జన, సొంత బ్రాండ్లు ఎక్కడికక్కడ దోచేస్తున్నాడు. ఇప్పటికీ 30 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు, 30,000 మంది చనిపోయారు, చనిపోయారు, చనిపోతూనే ఉన్నారు. ఈ సిగ్గుపాలిన ముఖ్యమంత్రికి మాత్రం ఏమీ పట్టలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నీ బటన్ డ్రామాలు అందరికీ తెలిసిపోయినాయి, తెలిసా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరికీ అర్థమైపోయింది, రేపు ప్రజలంతా ఒకటే బటన్ నొక్కుతారు ఎలక్షన్ లో. ఆ బటన్తో